హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రాడర్ ఆర్ 1500 స్టెర్లైజర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దాంతోపాటు రెండు స్టెర్లైజర్స్ని మీరు గెలుపొందొచ్చు. జనరల్గా ఈ టైంలో నేను టెక్ న్యూస్ చేస్తూ ఉంటాను, కాకపోతే నాకు నిన్నటి నుంచి ఫీవర్ ఉంది. ఫీవర్ అంటే కరోనా కాదు, టైఫాయిడ్ ఉంది. అందుకోసమే ఇవాళ ఈ రెండింటిని అన్బాక్సింగ్ చేస్తాను. ఎందుకంటే టెక్ న్యూస్ చేయాలి అంటే పొద్దున్నుంచి న్యూస్ అనేవి కలెక్ట్ చేసి దాన్ని రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో అందుకోసమే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, జనరల్గా నేను గివ్ అవే ప్రాసెస్ అనేది వీడియో ఎండింగ్లో చెప్తూ ఉంటాను, కాకపోతే స్టార్టింగ్ చెప్పేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయడంతో పాటు ఇంకొక లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్కి సంబంధించి, దాన్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని సైడ్కి ఉంచేసేసి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో దీనిపైన ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ మనకు 99% జెమ్స్ని కిల్ చేసేస్తాయని చెప్తున్నారు. సో నేను ఫ్రెండ్స్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా, మన మొబైల్ మీద టాయిలెట్ ఉంటుంది చూసారా, టాయిలెట్ కంటే కూడా ఎక్కువ క్రిములు ఉంటాయని చెప్పేసి. సో మరి వాటిని క్లీన్ చేయాలంటే ఇటువంటి స్టెరిలైజర్స్ అయితే పనిచేస్తూ ఉంటాయి. సో యూవీ స్టెరిలైజర్ అండ్ వైర్లెస్ ఛార్జర్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇది మనకు ఒక వైర్లెస్ ఛార్జర్ లాగా కూడా పనిచేస్తా అన్నట్టు. అంతేకాకుండా డీప్ క్లీనింగ్ జస్ట్ 8 మినిట్స్ అని అంటున్నారు. అంతేకాకుండా 4 మోడ్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా విత్ బిల్ట్ ఇన్ అరోమా డిఫ్యూజర్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో ఎలా మనం ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ కనిపించేస్తుంది. 10 వాట్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ పైన దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5000 అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ చూస్తే మీకు ఇది ఏ ప్రైస్లో వస్తుందని చెప్పేసి అయితే తెలిసిపోదు. సో నేను ఏం చేస్తానంటే ఈ బాక్స్ని అయితే ఇలా ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పైన మనకు చూడండి రాజర్కి సంబంధించిన ఒక స్టెరిలైజర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఈ బాక్స్లో నుంచి అయితే మనం దీన్ని తీద్దాం. అంతే, ఇంకా ఈ బాక్స్ వేరేవైతే ఏం పెట్టలేదు వీళ్ళు. సో నెక్స్ట్ చూడండి, ఈ బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే లోపల మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటు ఇదే మనకు ఒక యూజర్ మాన్యువల్ లాగా కూడా పనిచేస్తుంది. సో దీన్ని చదివితే మనకు మొత్తం అర్థమైపోద్ది ఇలా యూజ్ చేయాలని చెప్పేసి. దాంతోపాటే దీనిలో ఒక పిన్ లాంటిది అయితే ప్రొవైడ్ చేసేసారు, ప్లాస్టిక్ పిన్ లాంటిది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకు ఒక కేబుల్ ఇచ్చేసేసారు. అయితే ఇదేంటి, టైప్ సి కేబుల్, మనకు రెండు వైపులో కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇంకొకటి టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ మనం ఈ స్టెరిలైజర్ లోపల వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఇటు నుంచి అనుకుంటా లైట్స్ వచ్చేవి. సో మనకు ఇట్లా రెండు హోల్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ ఒక హోల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. జనరల్గా నేను ఇప్పటివరకు స్టెరిలైజర్స్ అయితే ఎప్పుడు వాడలేదు. నెక్స్ట్ పైవైపు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేసేసారు. సో మరి ఇది ఎలా పనిచేస్తుందని చెప్పేసి అయితే మనం ఒకసారి చూద్దాం. దానికోసం ఏం చేద్దామంటే ఒకసారి నా ల్యాప్టాప్కి అయితే దీన్ని కలెక్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీన్ని నేను బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ చేసేసాను. కనెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక బటన్ కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే లైట్ అనేది ఒకటి ఆన్ అయింది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే చూడండి మనకు ఆ లైట్ మాయమైపోతుంది. యాక్చువల్లీ ఇది క్లోజ్ చేస్తేనే పనిచేస్తాను అన్నట్టు, అందుకోసమే మరి ఈ లైట్ అనేది మాయమైపోతుంది అన్నట్టు. సో యూవీ లైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో నాకు సంబంధించిన వాచ్నైనా, నెక్స్ట్ వచ్చేసి ఒక మొబైల్ని కూడా నేను ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో దాంతోపాటే మన దగ్గర నా దగ్గర ఇయర్బడ్స్ ఉన్నాయి. సో వీటిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇలా కరెన్సీ ఉంటుంది చూసారా, సో కరెన్సీని కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది అంతా కరోనా కాలం, మన దగ్గర ఉండే కరెన్సీని కూడా మనం క్లీన్ చేయాలని అనుకుంటూ ఉంటాం కదా. సో అలా అని చెప్పేసి మనం వాషింగ్ మిషన్లోనో లేకపోతే సర్ఫేస్ ఉతకలేం కదా. సో అటువంటప్పుడు మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ యూజర్ మాన్యువల్లో మనకు ఏ బటన్ దేనికి అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. సో దానికోసం మనకి ఇక్కడ స్టెరిలైజర్ ఎల్ఈడి ఇండికేషన్ అని చెప్పేసి దీన్ని అంటున్నారు. దాంతోపాటే మనకు స్టెరిలైజేషన్ బటన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. అంతేకాకుండా వైర్లెస్ ఇండికేటర్, ఛార్జింగ్ ఇండికేటర్ అని చెప్పేసి కూడా దీన్నే మెన్షన్ చేయడం జరిగింది. వైర్లెస్ ఛార్జింగ్ ఇంజెక్షన్ ఏరియా అంటే మనం పైన ఇక్కడ మన దగ్గర ఏదైనా మొబైల్ ఉందనుకోండి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది. సో దాన్ని అయితే ఇక్కడ పైవైపు మనము ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. అయితే మనకు ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేసేసారు చూసారా. సో దీన్ని యూజ్ చేసి మనం కొంచెం పర్ఫ్యూమ్ అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. నేను యూజర్ మాన్యువల్లో చదివిన దాని ప్రకారం చెప్తున్నాను. అంటే మనకు క్లీన్ అవ్వడంతో పాటు కొంచెం పర్ఫ్యూమ్ స్మెల్ రావాలి అంటే వీటిని అయితే యూజ్ చేయొచ్చు. అయితే వీళ్ళు చెప్పింది ఏంటి అంటే 8 మినిట్స్ పాటు మనం దీనిలో ఏ వస్తువుని అయితే మనం స్టెరిలైజ్ చేయాలనుకుంటున్నాం వాటిని ఉంచాలన్నట్టు. ఓకే, సో అప్పుడు మనకి ఇది క్లీన్ చేస్తే దీనిపైన ఉన్న క్రిములు ఏవైతే ఉంటాయో వాటిని అయితే కిల్ చేసేస్తారు అన్నట్టు. అయితే మనం మధ్యలో ఆపేయాలి అంటే ఇక్కడ కింద బటన్ ఉంది చూసారా, ఓకే ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేసేసారు కదా. సో ఈ బటన్ని మనం ప్రెస్ చేసేస్తే ఇది ఆగిపోద్ది అన్నట్టు. ఓకే, ఆగిపోయిన తర్వాత మనం దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసేసి వాడుకోవచ్చు. జనరల్గా మనం చాలా రకాల వస్తువులను కొనుక్కుంటూ ఉంటాం, కాకపోతే ఈ కరోనా కాలంలో మాత్రం ఇటువంటి స్టెరిలైజర్ ఒకటి మన ఇంట్లో బెస్ట్ అని చెప్పేసి అయితే నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ స్టెరిలైజర్ అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.